బిగ్ బాస్ ఎప్పటికప్పుడు అనేక రకాల టాస్క్లతో బిగ్ బాస్ ప్రియులని అలాగే ఆడియన్స్ని కూడా అలదిస్తూనే ఉంటారని చెప్పాలి. అయితే ప్రస్తుతం లైవ్లో ఒక టాస్క్ అయితే జరుగుతుంది, అదేంటంటే మెగా చీఫ్ కంటెండర్గా ఈ వారం ఎవరవుతారు అని. ఇక ఇందులో భాగంగా రాయల్ క్లాన్ నుంచి హరితేజ, నయని, మెహబూబ్, రోహిణి, గౌతమ్ అలాగే అవినాష్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఓజీ క్లాన్ నుంచి మణికంఠ ఒక్కడు మాత్రమే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ వారం అంటే 7వ వారం మెగా చీఫ్ ఎవరవుతారో చూడాలని ఉంది అని బిగ్ బాస్ అనగా, అలాగే మీకు ఇస్తున్న టాస్క్ చాలా బాగుంటుంది అని బిగ్ బాస్ అయితే తెలియజేశారు. ఇక టాస్క్ విషయానికి వస్తే కంటెండర్స్ ఒక జాకెట్ వేసుకోవాలి. ఆ జాకెట్కి అటాచింగ్ స్ట్రిప్స్ అయితే ఉంటాయి. ఎవరి జాకెట్కి అయితే ఎక్కువ బాల్స్ స్టిక్ అయి ఉంటాయో వాళ్ళు ఈ గేమ్ నుంచి తప్పుకుంటారు అని బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. అయితే కంటెండర్స్ జాకెట్ వేసుకొని ఉంటే హౌస్ మేట్స్ అందరూ కూడా బాల్స్ ఆ జాకెట్కి అతుక్కునేలా కంటెండర్స్ని కొట్టాలి. అయితే యష్మి ఎక్కువగా మణికంఠాన్ని టార్గెట్ చేయడం వల్ల ఓజీ క్లాన్ నుంచి వెళ్లిన మణికంఠ తొందరగానే గేమ్ నుంచి అయితే తప్పుకుంటాడు. ఇక ఆ తర్వాత రాయల్ క్లాన్ నుంచి ముందుగా హరితేజ, ఆ తర్వాత అవినాష్, ఆ తర్వాత రోహిణి, అలా అలా ఒక్కొక్కరుగా అందరూ అవుట్ అయిపోతారు. ఇక చివరిగా తక్కువ బాల్స్ ఉన్నది కేవలం మెహబూబ్కి మాత్రమే. అందువల్ల మెహబూబ్ అయితే ఈ వారం మెగా చీఫ్ అవుతాడు. మెహబూబ్ వచ్చిన వారంలోనే మెగా చీఫ్ అవడం మామూలు విషయమైతే కాదు. అంతేకాకుండా మెహబూబ్ కూడా ఈ గేమ్లో చాలా బాగా ఆడాడనే చెప్పుకోవాలి. ఇక మణికంఠాని యష్మి బాగా టార్గెట్ చేయడం వల్ల ముందుగానే అవుట్ అయిపోయాడనే చెప్పుకోవాలి. మరి మొత్తంగా వచ్చిన వారంలోనే మెహబూబ్ మెగా చీఫ్ అవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.